హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళకి కానీ ఈ పిండి ఒక్కటి వేసుకుంటే చాలండి, వారం మొత్తం మనం హ్యాపీగా రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. మెత్తగా ఇట్లా అట్లు వేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీగా దోశలు కూడా వేయచ్చండి. పిండి మాత్రం అస్సలు బియ్యం వాడట్లేదు, బియ్యం పిండి వాడట్లేదు, ఎటువంటి పిండ్లు వాడకుండా హెల్దీగా చేసుకోబోతున్నాం. చిట్టి పునుగులతో పాటు మనం పప్పూర్ణాలు కూడా, అదేవిధంగా ఊతప్పాన్ని కూడా స్పెషల్గా చేసుకోబోతున్నామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అందరికీ చాలా బాగా ఉపయోగపడే రెసిపీస్. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీస్ అనేవి హ్యాపీగా తినేసేస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చండి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఎవరైనా ట్రై చేయాల్సినవి. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల వరకు మినపగుళ్ళను తీసుకుందాం. దీంతోపాటు 3 కప్పుల కొర్రలు వేసుకుందామండి. కొర్రల ప్లేస్లో మీరు కావాలంటే సామలు, ఆరికలు, ఊదలు ఏవైనా వాడుకోవచ్చు. ఇవి మిల్లెట్స్ కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచివండి. ఇప్పుడు వీటిని 1-2 నిమిషాలు శుభ్రంగా కడిగి మినిమం 4-5 గంటల సేపు నాననివ్వాలి. వీటిని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని 4 లేక 5 గంటల సేపు నానబెట్టేసి ఆ తర్వాత మనం గ్రైండ్ కానీ మిక్సీ కానీ పట్టుకుందాం. 4 గంటల తర్వాత మనకి పప్పు, కొర్రలు ఇలా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని నేనైతే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడుతున్నాను. కావాలంటే మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, పిండి కాస్త ఒదుగుతుంది. ఇప్పుడు పప్పుని, కొర్రల్ని ఇలా కాస్త మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని గట్టిగా మిక్సీ పట్టుకుందాం. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పిండి వేసుకునేటప్పుడు కాస్త గట్టిగా ఉండేటట్లు చూసుకోండి. లూజ్గా వేసుకున్నామనుకోండి మనకి బోండాలకు కానీ పప్పూర్ణాలకి లూజ్ అవుతుంది పిండి. పిండి మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇక మిగిలిన కొర్రల్ని, పప్పుని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి గట్టిగా పిండిని తయారు చేసుకుందాము. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం ఈ పిండిని పులవనిద్దాం. మరుసటి రోజు ఉదయానికి బాగా పిండి పులిసి ఇలా పొంగి వస్తుందని మనకి చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు దోశకు సరిపడా మనం పిండిని వేరే ఒక గిన్నెలోకి తీసుకుందాము. మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 చిటికెడంత వంట సోడ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం దోశ పిండిలాగా మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా 1 గంట పిండి వేసుకొని చాలా పలచగా మనం దోశను వేసుకుందాము. ఇప్పుడు పైనుండి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. డైట్లో ఉన్న వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు అండి, లేకపోతే నెయ్యితోటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఇలా కాలిన దోశను 2 వైపు తిప్పనక్కర్లేదండి, ఇలా రోల్ చేసి తీసేస్తే ఎంతో క్రిస్పీగా ఉండే క్రిస్పీ దోశ మనకి తయారవుతుంది. 2వ దోశ వేసుకునే ముందుగా కూడా ఒకసారి పాన్ మొత్తాన్ని తుడిచేయాలండి, లేకపోతే పిండి గరిటెకు చుట్టుకొని వస్తుంది. ఇప్పుడు పైనుండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇదే విధంగా క్రిస్పీ దోశలన్నీ వేసేసుకోవటమే. క్రిస్పీ దోశలు చూసాం కదా, ఇప్పుడు అట్లు వేసుకునే ముందుగా ఒకసారి ప్యాన్ తుడిచేసి 1 గరిట పిండి వేసి ఎక్కువ రుద్దకూడదండి, ఒక్కసారి అలా అని వదిలేసి ఇప్పుడు పైనుండి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 వైపులు తిప్పుతూ కాలిస్తే ఎంతో మెత్తగా ఉండే సెట్ దోశలు కూడా మనకు తయారైపోతాయి. మెత్తటి దోశలు కావాలనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు, క్రిస్పీ దోశలు కావాలనుకునే వాళ్ళు క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు అండి. అట్లు ఇష్టపడే వాళ్ళు కానీ లేకుంటే క్రిస్పీ దోశలు ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరికైనా కూడా చాలా బాగా నచ్చుతుందండి వీటి టేస్ట్ అనేది. మెత్తటి దోశలు అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలకైతే అట్ల కంటే ఇలా క్రిస్పీ దోశలు ఇష్టం కాబట్టి క్రిస్పీ దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఇప్పుడు మనం ఇదే పిండితోటి చిట్టు పునుగులు వేసుకోవటం కోసం 1 గిన్నెలోకి తగినంత పిండి తీసుకొని దీనిలోకి శనగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న దానిలోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిట్టి పునుగులను చిన్న చిన్నగా వేసుకుందాము. కావాలంటే ఈ పిండితో మీరు బోండాలు కూడా వేసుకోవచ్చు అండి. బోండాల పిండిలో అయితే కాస్త కరివేపాకు, పచ్చిశనగపప్పు కలుపుకొని వేసుకోవచ్చు. మనం ఆయిల్కి తగ్గట్టుగా చిట్టి పునుగులను వేసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఈ విధంగా టర్న్ చేసుకుంటుంటే అన్ని వైపులకు సమానంగా కాలుతాయండి. మనం గరిటెతోటి ఎంత కలిపినా అవి ఒకవైపే కాలుతూ ఉంటాయి, ఒకవైపు తెల్లగా ఉంటాయండి. అందుకోసమని ఇలా అన్ని వైపులు టర్న్ చేసుకున్న పునుగుల్ని ఈ కలర్ వచ్చాక తీసేసుకుందాము.
ఇలా వేయించుకున్న పునుగుల్ని పక్కన ఉంచుకొని ఇక సేమ్ పద్ధతిలో మిగతా పునుగులను కూడా ఇదే విధంగా వేసి తీసుకోవటమే. ఈ పునుగులు ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా చేసుకోవచ్చు, లేకుంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చాలా బాగుంటాయి. పైన కాస్త క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఈ పునుగుల్ని మనం పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెద్దలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమైన పప్పూర్ణాల కోసం ఒక చిన్న టీ గ్లాస్ తోటి 2 టీ గ్లాసుల వరకు పచ్చిశనగపప్పు తీసుకొని తగినన్ని నీళ్లు పోసి 5 లేక 1-10 నిమిషాల పాటు ఈ పప్పుని నాననివ్వాలి. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చని, నానబెడితే కొంచెం త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు పప్పును పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అయ్యాక, ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకొని ఇప్పుడు పప్పు మొత్తాన్ని ఒకసారి సమానంగా అనుకుని పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. నానబెట్టిన పప్పు కాబట్టి ఇలా పోసుకుంటే ఎసరు మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడికిద్దాము. నార్మల్గా ఉడికించాలంటే మీరు 2 గ్లాసుల పప్పుకి 5 గ్లాసులు ఎసరు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసేసి పప్పు ఎలా ఉడికిందో చూసుకుందాం. చూసారు కదా, పప్పు మెత్తగా ఉడికిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు పప్పు మొత్తాన్ని ఒకసారి ఇలా మ్యాష్ చేసుకొని దీనిలోకి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు కొలుసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తరుగు తీసుకున్నానండి. మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇక నుండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని మధ్యలో మధ్యలో పప్పును కలుపుతూ అడుగు పట్టకుండా పప్పు దగ్గర పడే విధంగా ఉడికించాలి. మనం ఇలా కలుపుతూ ఉంటే పప్పు మనకి ఇలా గట్టిగా తయారైపోతుందండి. ఇలా తయారైపోతే సరిపోతుంది. ఇది చల్లారేసరికి ఇంకాస్త గట్టి పడిపోయి కరెక్ట్గా ఉంటుందండి. మనకి పప్పూర్ణాలు కూడా మనకి కరెక్ట్ షేప్లో వస్తాయి. ఇప్పుడు పప్పు మొత్తం పూర్తిగా చల్లారాక పూర్ణ ముద్దల్ని మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది. కానీ కాస్త గుండ్రగా ఉండేటట్టు చేసుకున్నారనుకోండి, పూర్ణాలు మనకి కరెక్ట్ షేప్లో వస్తాయి. కొత్తగా ఇప్పుడే మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా వనమస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎన్నో రకాల హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూసి ట్రై చేయండి, ఎంతో ఉపయోగపడేవి. ఇప్పుడు మనకి పూర్ణ ముద్దలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి 1.5 గంటి పిండి తీసుకుందాము. ఇప్పుడు పైన ఉన్న పిండి చప్పదనం లేకుండా 1/2 టీ స్పూన్ వరకు పంచదార వేసుకుందాము. అలానే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చిటికడంత వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పంచదార వేసుకోవటం వల్ల రంగుతో పాటు రుచి కూడా ఎంతో బాగుంటుందండి పూర్ణానికి. ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పూర్ణ పిండి మనకి ఎలా ఉండాలో చూపిస్తాను. ఇలా పూర్ణాన్ని ముంచి లేపితే పిండి కారకూడదండి, కరెక్ట్గా దిరికి అంటుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని కొంచెం అంచుల వెంట కట్ చేసి తీసేస్తే తోకలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకుందాము. పూర్ణాలు వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి, 1-2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ చూపించినట్లుగా అన్ని వైపులకు టర్న్ చేసుకుంటుంటే పూర్ణం మొత్తం మనకి సమానమైన కలర్లోకి వచ్చేస్తుందండి. ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి పూర్ణాలు. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి చల్లారాక ఇంకొంచెం రంగు మారితే వేగిన పూర్ణాలను తీసేసుకొని ఇప్పుడు సేమ్ పద్ధతిలో మిగతా పూర్ణాలను కూడా ఇదే విధంగా వేయించి తీసుకోవటమే. ఇప్పుడు చెప్పిన టిప్స్తో కానీ పూర్ణాలు చేశారనుకోండి, కొత్త వాళ్ళకైనా కరెక్ట్ షేప్లో చాలా బాగా కుదురుతాయండి పూర్ణం అనేది బయటికి రాకుండా. ఇప్పటి వరకు మీరు బియ్య పిండితో చేస్తుంటారు, మైదా పిండితో చేస్తుంటారు కదా, అవి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. ఇప్పుడు మనం చూడబోయే నోరూరించే రెసిపీ వచ్చేసి ఊతప్పం అండి. దీనికోసం మనం 1 గిన్నెలోకి 1/2 టీ గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి 1-5 నిమిషాల పాటు నానందాం. ఇప్పుడు వేరే 1 గిన్నెలోకి 1-2 గంటల వరకు పిండి తీసుకొని దీనిలోకి నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, 1 క్యారెట్ తరుగు, 1 టమాటా తరుగు వేసుకొని, 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని, అలానే 1 గుప్పెడంత కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనము ఎంత తినగలమో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇంత చిక్కగా ఉండకూడదండి, అందుకని కొంచెం నీళ్లు వేసుకొని మనం ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దానిలోకి 1 చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం గుంటగా ఉన్న ప్యాన్ పెట్టుకుందామండి. ఇది లేకపోతే మీరు పెనం మీదైనా వేసుకోవచ్చు. దీనిలోకి ముందుగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కొంచెం ఎక్కువగానే అంటే 4 గంటల వరకు పిండి వేసుకొని కొంచెం మందంగానే ఇది అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో డైట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు అండి, ఆయిల్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించాక మీకు ఉడికిందో లేదో చూసుకోవాలంటే చూపిస్తానండి. ఇలా పైన ఉన్న పిండి మనకు పచ్చిదనం ఉండకూడదు,
ఇక్కడ చూపిస్తున్నట్లుగా డ్రై అయిపోయి రంగు మారాలి. ఇప్పుడు మనం ఇది రెండో వైపు తిప్పుకునే ముందుగా కాస్త మందంగా ఉంటుంది కదా, గరిటతో తిరగదండి, అందుకని ప్లేట్ ఇలా బోర్లించి ఉల్టా తిప్పితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో వైపుకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం వేసేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవటమే. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఇది లో ఫ్లేమ్లో కాలుద్దాము. మొత్తం మీద ఈ ఊతప్పం రెడీ అవ్వడానికి 1-5 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఈ వీడియోస్ అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవండి, అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్. ప్రాసెస్ వీడియోస్ మీకు నచ్చాయా అండి? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.